నమస్కారం అండి. పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు పరిపాలన ఏం బాగాలేదండి. రైతులకు అసలు న్యాయం జరగట్లేదు. అమరావతి వాళ్ళకి అసలు పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాంగా, అది ఎంత అన్యాయం. బిల్డింగులు పాలకొట్టి త్యాగం చేయటమే కానీ వాటిని మళ్ళీ మనం ఉపయోగించుకునేటట్లేముగా, అవన్నీ ఎవరి మీద పడుతున్నాయి? ఈ ప్రజల మీదేగా. పెద్ద పెద్ద లక్షలు లక్షలు పెట్టి బిల్డింగులు కట్టారు అమరావతిలో. అది మనం ఉపయోగించుకోవాలి కానీ జగన్ వచ్చి వెంటనే శుభ్రంగా పడగొట్టేశారు. అది మన మీదేగా వేస్తుంది, అది ఎవరి మీద వేస్తున్నారు? రైతులు ఎంత నష్టపోతున్నారు. అసలు రైతు లేదే రాజ్యం లేదన్నారు. ఇవాళ రైతు బతికే పరిస్థితి కూడా లేదు. రైతు బతికే పరిస్థితి కూడా లేదు. రైతుకి అన్నం కూడా లేదు. అది అది గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు వస్తే అందరం బాగుంటాం. ఒక రైతులే కాదు అది.